హరితహారం అలాగే ఇప్పుడు క్రీడా ప్రాంగణం అని చెప్పేసి కొత్తగా ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశము సగటు మనిషి యొక్క జీవన ప్రమాణాలను పెంచే విధంగా అన్ని విధాలుగా సదుపాయాలతో సగటు మానవుడు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తట్టుకొని నిలబడే విధంగా మరి ఆయన ఆయు ఆరోగ్యాలను పరిరక్షించాలని చెప్పేసి హరితహారము అలాగే ఇప్పుడు క్రీడా ప్రాంగణం అని చెప్పేసి కొత్తగా పెట్టడం జరిగింది. ఇందులో ఏమిటంటే ఎక్కడైతే వార్డ్స్లలో కానివ్వండి కాలనీలలో ఖాళీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రీడా ప్రాంగణాలుగా మార్చడం, పల్లెలో కానివ్వండి ఇక్కడ అర్బన్ సిటీలో కానివ్వండి ఎక్కడ ప్లేసెస్ ఉన్నా కూడా ఆ ప్లేసెస్లో ఆటలు క్రీడలను ప్రజల కోసం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇది ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఈ క్రీడా ప్రాంగణాలలో ఒకటి వాలీబాలు, అలాగే కబడ్డీ, ఖోఖో, లాంగ్ జంప్ ఫిట్ అని, అలాగే ఎక్సర్సైజ్ బార్ 1 బార్ 2 అని ఈ విధంగా 5 క్రీడలను ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి ఒక ఆఫీసర్ని ఉంచి మరి ఆయన పర్యవేక్షణలో ఏవైతే ఆటకు సంబంధించిన వస్తువులు ఉంటాయో అలాగే ప్రజలు ఎప్పుడు రావడం పోవడం ఒక టైం టేబుల్ ప్రకారంగా ఈ కార్యక్రమాలను చేపట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ 2వ తారీఖున గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి ముందే మా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అలాగే మా ఏఈలు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి క్రీడా ప్రాంగణాలని మొరం తీసుకొచ్చి చక్కగా చదును చేసి మరి ఏదైతే ఆడుకోవడానికి అనువుగా ఈ ల్యాండ్ని అంతటినీ కూడా చక్కగా వాటిని సెట్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఫుట్బాల్, వాలీబాల్ కోర్టు, ఖోఖో, కబడ్డీ ఇవన్నింటినీ కూడా చాలా చక్కగా డిజైన్ చేసి మరి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రజలు కూడా ఇలాంటి మంచి అవకాశాలను వినియోగించుకొని ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూళ్ళల్లో ప్రజలకి ఆడుకోవడానికి కానీ లేదంటే సరైనటువంటి ప్లేసెస్ కూడా లేవు. అలాంటి సమయంలో ఇది మంచిగా ప్రజలకు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏవైతే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నారో వాటిని సద్వినియోగం చేసుకొని ప్రజలు వారి ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ జయ తెలంగాణ.